జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి గారు కూడా ఉన్నారు ఇదే డిస్కషన్లో. శ్రీలతారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం గారు, చూసారు కదా రాత్రి భారీ వర్షం, ఇలాంటి ఎన్నోసార్లు ఇదేం కొత్త ఏం కాదు హైదరాబాద్ మహానగరానికి ఇలా వర్షం పడటం, వర్షం పడ్డప్పుడల్లా ఇలాగే ఫేస్ చేయటం, కొంతమంది ప్రాణాలు వదిలిపోవటం, కొంతమంది ఇలా వాహనాలు కొట్టుకుపోవటం, ఇలాంటి విజువల్స్ చూస్తూ ఉంటాము, మళ్ళీ రెండోసారి మామూలే. కాకపోతే మీ ఒక డిప్యూటీ మేయర్గా మీరు చెప్పండి, ఈ సమస్య పరిష్కారం ఏంటి, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడు ఇలాంటి సమస్య ఎందుకు ఎదురవుతున్నాం మనం, ఈ నగరవాసులు ఎందుకు ఇంత నరకం అనుభవించవస్తుందండి, ఏమంటారు? మనకి భారీ వర్షాలు, మనకి హైదరాబాద్ లో 3-4 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ వర్షం పడితే ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది బాగా. అట్లాంటప్పుడు మన ఇప్పుడు వచ్చిన ఇంతకు ముందు గత ప్రభుత్వము SNDP-లోని వాటి ద్వారా నాలాలన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. దానివల్ల కొంచెం వరకు అంతవరకు కంట్రోల్ అయింది. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇంకా కొంచెం వర్క్ ఉంది. ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు కొత్తగా మేము 141 లాగింగ్ పాయింట్స్లో ఇప్పుడు ఒక జిహెచ్ఎంసీ ఒక వాటర్ వర్క్స్ నుంచి ఒక సంపుల లాగా ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో, ఇందాక చెప్పారు కదా, అట్లాంటి వాటర్ లాగింగ్ పాయింట్స్లో మేము ఇట్లా సంపులాగా చేసి కట్టాలని ఒక ప్లాన్ చేసాము. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, కాకపోతే ఈ ఇయర్ కంప్లీట్ కాకపోవచ్చు. నెక్స్ట్ టైం వర్క్ మాత్రం అది కంప్లీట్ అయిపోతుంది, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదని మేము అనుకుంటున్నాం. ఇది ఎక్కడెక్కడైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో, ఈ ప్రతిసారి ఈ మ్యాన్ హోల్స్ దగ్గర ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, వాటర్ ఎందుకు నిల్వ ఉంచాల్సిన పరి నిల్వ ఉంటున్నాయి, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏమంటారు? అసలు ప్రధానంగా ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా ఈ సమస్య ఎదురైనప్పుడల్లా ముఖ్యంగా ప్రధానంగా అందరి నోట వినిపించే మాట జిహెచ్ఎంసీ. వాటి ఒక డిప్యూటీ మేయర్గా మీరు ఇది ఈ వేదికని ఉపయోగించుకొని మీరు ఎలా చెప్తారు, ఏమంటారు? ఇప్పుడు మనకి ఇందాక చెప్పాను కదా 3-4 వరకు మనం కవర్ చేయగలం. కొంచెం దానికన్నా సెంటీమీటర్స్ ఎక్కువ అయినప్పుడు, వర్షం భారీగా పడినప్పుడు ఏమైతుందంటే మన హైదరాబాద్ అప్ డౌన్ స్టేజ్లో అట్లా ఉంది సిటీ మొత్తం. అందుకని అప్పులో ఉన్న వర్షం అంతా ఇట్లా లోతట్టు ప్రాంతాలకు వచ్చేస్తుంటది. అక్కడ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి మేము మాన్సూన్ టీమ్స్ కానీ DRF టీమ్స్ కానీ చాలా బ్రహ్మాండంగా వర్క్ చేయడానికి పెట్టాము. మా జిహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ నుంచి కూడా మాకు కంప్లైంట్స్ వస్తుంటాయి, ఆ కంట్రోల్ రూమ్కి కూడా కంప్లైంట్స్ వస్తుంటాయి, మాకు కూడా ఫోన్స్ వస్తుంటాయి. కాకపోతే దీనికి ఒక పరిష్కారం ఎత్తుకాలని ఈసారి మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము కూడా ఒక విన్నపం ఇవ్వడం జరిగింది. దానికోసం నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ వరకు మంచి సొల్యూషన్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా శ్రీలతారెడ్డి గారు, ఏదైతే భవనాలు అక్రమంగా కట్టబడ్డాయో ఆ భవనాలు అక్రమంగా కట్టబడడం వల్ల కూడా కొన్ని కొన్ని చెరువులు అలా మాయమైపోయినాయి. సరే, అవన్నీ పెద్ద సబ్జెక్ట్ మాట్లాడుకుంటే మహానగరంలో వచ్చినప్పటికీ అక్రమ కట్టడాల వల్ల కూడా ఈ వర్షం నిలబడటానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. మళ్ళీ కట్టడాలు అలాంటిది జరగొద్దనే ఇప్పుడు మాకు ఒక హైడ్రా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. హైడ్రా అని ఒక కమిటీ వేయడం జరిగింది. ఓకే, దాని వల్ల మేము చెరువులు కబ్జా కాకుండా మిగతా ఎక్కడైనా ఉన్న కన్స్ట్రక్షన్స్ కానీ అన్ని కూడా ఇప్పుడు హైదరాబాద్ ద్వారా సగం వరకు కంట్రోల్. అందుకే ఒక 1 ఇయర్ లోపు మేము నెక్స్ట్ టైం వర్షాలు వచ్చే వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సాల్వ్ చేయాలని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. అదేవిధంగా మేము కూడా మా మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ మేము అందరం కూడా ఆలోచన అదే చేస్తున్నాం. ఎందుకంటే మేము వచ్చిన 3.5 ఇయర్స్ నుంచి చాలా ఎప్పుడు చూసినా వర్షాకాలం వస్తుందంటే ముందుగా జిహెచ్ఎంసీకి కొంచెం అలర్ట్ ఉండాలనే సూచనలు ఇస్తూనే ఉంటాం. ప్రజలు వాటర్ వల్ల చాలా ఇబ్బందులు అయితే కొంచెం వరకు ఎదుర్కొంటున్నారు. ఈసారి అలా లేకుండా మేము టీమ్స్ ని ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక టీమ్ లాగా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా లేకుండా మేము ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నాం. దీనికైతే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఒకటి చేయాలని మేము కూడా ఆలోచిస్తున్నాం.